ఇలా చూడు, ఇదే నీకు ఆఖరిసారిగా చెప్తున్నారు. ఇంకోసారి జయప్రకాష్ గురించి తప్పుగా మాట్లాడావో. ఏంట్రా ఇది, బావు గొంతులాగే లేదు. ఇప్పుడే తను పొత్తి కడుపులో గాలి కొట్టుకుని మెల్లిమెల్లిగా బావాస్ వాయిస్ పైకి తెస్తాడు. ఏంటండి ఏంటయ్యా, పదో తరగతి పిల్లాడు పబ్లిక్ ఎగ్జామ్ కి బట్టి పట్టినట్టు ఇంతసేపటి నుంచి చదువుతున్నావు, ఎప్పుడు మాట్లాడతావయ్యా? నీ రెడీ సార్, వెళ్దాం. ఏంటయ్యా ఫస్ట్ నైట్ వెళ్లే వాళ్ళ మాట్లాడుతున్నావు, ఫైటింగ్ వెళ్లే వాళ్ళ మాట్లాడవయ్యా. ఫైటింగ్ ఆ? ఎవరితో? మీ ఆవిడ ఫోటో నీ దగ్గర ఉందా? జేబులోనే ఉంది. ఇప్పుడు వచ్చింది చూడు, ఈ కోపాన్ని అలాగే ఫిక్స్ చేసుకో. జయప్రకాష్ నీ రూపొచ్చి పెట్టను ఎవరనుకున్నావు? ఓకే. ఇంకోసారి జయప్రకాష్ గురించి తప్పుగా మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలీదు. వాణ్ణంటే నీకెందుకో కోపం? ఇలా చూడు, జీవితాంతం వాడు నేను ఎలాగే ఉండిపోతాం అనుకుంటున్నావా? చాలండి, నేనేదో మీ ఇద్దరిని వీధిని పడి పోట్లాడుకోమన్నట్టుగా ఉంది. ఇలా చూడు, ఇవాళ మేము కొట్టుకుంటాం, రేపు కలిసిపోతాం. ఏదేమైనా నేను వాడికి తండ్రినే, వాడు నాకు కొడుకే. ఏమిటి బాబాయ్ అన్న వరసపోయి అబ్బాన్న దాకా వచ్చింది? నా అన్న వదిలి చూస్తే ఏనాడో చనిపోయారు. ఇక వాడుకున్న దిక్కు నేనే కదా, నాకున్న దిక్కు వాడే. రేపు పవిత్రను ఏ చేతిలోనో పెట్టాక నాకంటూ ఎవరున్నారు? ఆఖ దశలో చూడాల్సింది వాడే కదా. ఇంత ప్రేమ దాచుకొని ఇద్దరు వీధిన పడి అంత నీచంగా గొడవ పడ్డం దేనికో? మేం గొడవ పడ్డంత మాత్రాన అందరూ కలిసి వాడిని తిడతారా మీరు? ఒక్క విషయం, ప్రేమ ఎవరి మీద ఎక్కువగా ఉంటుందో వాళ్ళ మీద ఎక్కువగా కోపం ఉంటుంది. నేను చెప్తున్నాను చూడండి, వాడేదో ఒక రోజు వచ్చి నన్ను బాగున్నారా నాన్నగారని అడగడం చూస్తారు మీరు? ప్రేమతో నువ్వెలా ఉన్నావురా అని నేను అడగడం చూస్తారు మీరు? నాన్న వచ్చేసారు. రారా, వచ్చి కూర్చో మావా. నా పెళ్ళప్పటి నుంచి చూస్తున్నా మిమ్మల్ని, ఒక్కరోజైనా సంతోషంగా మాట్లాడారా? మీది మీ బాబాయి ఒకే నక్షత్రం అనుకుంటా. మొహాలు మాడిపోయిన గారెల్లా పెట్టుకుంటారు. ఏయ్, నా గురించి నువ్వు ఏమైనా మాట్లాడు, మా బాబాయ్ గురించి తప్పుగా మాట్లాడావో ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండవు. ఏ, మీరు ఆయన తప్పుగా మాట్లాడొచ్చు గానీ నేను మాట్లాడకూడదా? నే మాట్లాడతానే, రోజుకి 1000 సార్లు మాట్లాడతాను, కానీ వారి గురించి నువ్వు మాట్లాడడానికి నీకు ఏ హక్కు లేదు. ఎంత మంది ఎన్న అనుకున్నా ఆయన నాకు నాన్నగారు, నీకు మావగారు, అది మర్చిపోకు. ఇంటి దగ్గర ఇద్దరు ఎంత గొడవ పడ్డా వీధిలో ఎలా ఉంటామో తెలుసా? వారికి ఎదురుగా ఇంతవరకు తల పైకెత్తి నడవలేదు, దాని పేరే రక్త సంబంధం. హలో పవిత్ర, వర్కౌట్ అయ్యేలాగే ఉంది. ఏంటి లైవ్లీలే చెప్తున్నావా? ఎందుకు వీడియో తీసి యూట్యూబ్ లో పంపించొచ్చుగా. మీ బావతో పెద్ద వాయిస్ అని దాన్ని కాపీ కొట్టి ప్రాణం పోయడానికి అక్కడ మిమిక్రీ చేస్తా ఉంటే నువ్వు ఇక లవ్ చేస్తున్నావట్రా? ఏ, అంత ప్రేమ ఉన్నవారు వెళ్ళి ఆయనతోనే మాట్లాడొచ్చుగా. ఇప్పుడు నా నోరు ముయించడానికి నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఏయ్, ఏదో ఒక రోజు వారు నన్ను బాబు అని పిలవకపోతారా? నేను వారిని నాన్నని పిలవకపోతానా? ఏంట్రా మావా, ఓహని ఎక్కి కేడుస్తాడనుకుంటే ఫీలింగ్స్ ని కేసరి పౌడర్ మళ్ళీ లైట్ గా చిలికించిపోతున్నాడు. ఎక్కి కేడవడానికి ఆయన ఏమన్నా ఆడపిల్ల మగాడ్రా, బాత్రూమ్ లోకి వెళ్ళి ఏకాంతంగా ఏడుస్తాడు. వర్కౌట్ అవుద్దంటావా?
నేనే వెళ్ళి మాట్లాడితే? అవసరమైతే వాడే వచ్చి మాట్లాడతాడు. ఇలాంటి అవకాశాన్ని వదులుకుంటే ఇక జీవితంలో కలవడం కుదరదేమో. ఏవైనా వయసులో పెద్దవాణ్ణి, మనమే ఓ మెట్టు దిగితే మంచిది. నన్ను క్షమించండి నాన్న. లేదురా, నాదే తప్పు. కలిసి ఉంటే కలదు సుఖం, వేరుబడితే తీరని దుఃఖం. చెడు బాటలు విన్నారంటే ఎవరికైనా తప్పదు కష్టం. కలిసి ఉంటే కలదు సుఖం, వేరుబడితే తీరని దుఃఖం. బాగున్నారా నాన్న? నువ్వు బాగున్నా? బాగుందాక. ఇక ఒకటే జాలి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి పులుసు పోతుంది, ఆ ఇంటి నుంచి ఇంటికి రసం వస్తుంది. ఆల్ హ్యాపీస్. మరో ముఖ్యమైన విషయం, మీ ఆయన కళ్ళ ముందు జామెట్రీ బాక్స్, పెన్సిల్, బల్బ్ ఇలాంటివి ఏమి ఉంచొద్దు. మళ్ళీ గొడవ పడ్డారంటే కలపడం మహా కష్టం. ఏమంటావు మావా? వాళ్ళు నడి రోడ్డులో కౌగిలించుకుంటున్నారు, వీళ్ళు కళ్ళతో కౌగిలించుకుంటున్నారు. కౌగిలింతల కుటుంబం. మనుషుల్లో ఉండే నేను అనే అహం మాత్రం నశిస్తే మనుషులు మహనీయులు అవుతారు. కలిసి జీవించడంలో ఉన్న ఆనందమే వేరు. మొబైల్లో ఉన్న ఫోటోలన్నీ అది లవ్ చేస్తుందే శ్రీనివాస్. వాడికి చూపించి నాతో ఫ్రెండ్ అనంటూ రెస్టారెంట్, కాఫీ షాప్, షాపింగ్ మాల్ తిరిగిందనంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే లవర్ గురించి తప్పుగా చెప్తే ఎవడి బొరక ఎక్కదు. అందుకే లవ్ ఇస్ బ్లైండ్ అన్నారు. మరి బుద్ధికి మాత్రం ఎక్కుతుందా? కానీ శ్రీనివాస్ వాళ్ళ నాన్న పెద్దవాడుగా, ఆయనకి బుర్ర ఉంది కదా. ఆయన బుద్ధికి ఎక్కిస్తే వాడు బెజవాడు అడ్రస్ తెలుసుకో. తెలుసుకున్నా. పవిత్ర, బూస్ట్ సూపర్ గా ఉంది. ఇది టీరా? అది బూస్టే, నీకు ఇచ్చిందే టీ. నాకు టీయా? పెళ్ళయ్యాక నాకు మంచి ఇల్లైనా ఇస్తావా అమ్మా? లవ్ సక్సెస్ అవగానే ఎంత తేడా. రే, మా లవ్ ఎక్కడ సక్సెస్ అయిందిరా? ఇప్పుడే విడిపోయిన రెండు కుటుంబాలు కలిపాం, ఇక మేము కలవడమే పెద్ద సమస్య. ఏంట్రా కొత్త కదా? పవిత్ర మేనమామ ఎవరన్నా చర్లపల్లి జైలు నుంచి రిలీజ్ అయి వస్తున్నాడా? అది కాదురా, మా నాన్నదే పెద్ద సమస్య. ఆయన ఒప్పుకోవాలి కదా. మా అక్క లవ్ చేసినందుకే ఆయన ఎంత పెద్ద గొడవ చేశాడో తెలుసా? ఎంత పొగర కాకపోతే మనం బతికొండగానే ఇది ఎంత పనిచేస్తుంది? ఊరు పేరు తెలియని వాడితో పరిచయమే తప్పు. వైగర్ వదలరా, వదలు. మాట్లాడుకో. తొలిచూరు బిడ్డవని ఎంతో ప్రేమగా పెంచినందుకు నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఇకని మోహన చూపించుకో. ఏమిటి? నేను పని చేయడం తప్పే. ఒక్క నిమిషం ఇక్కడ ఉంటే నిన్ను ఇంకోసారి ఈ ఇంట్లో ప్రేమ దోమ అనే మాట నా చెవిన పడిందో. ఏ
ఇంకా జేబులో ఎన్ని ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి? ఒకేసారి చెప్పి తగలడు. ఏంట్రా? మరేంట్రా? ఏదైనా నువ్వు సమర్థించగలవనే నమ్మకం మావా. ఎన్ని రోజులు, ఎన్ని రోజులు మీ ఫ్యామిలీ కోసం నన్ను తిరగల్లో నలగమంటావు? నా కోసం ఓ కొబ్బరి రోజు వెయిటింగ్ లో ఉందిరా, దాన్ని నన్ను తిన్నేవరా? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా మావా? సెంటిమెంట్. నన్ను కాపాడు వెంకటేశ. ఎందుకురామా టెన్షన్ అవుతావు, ధైర్యంగా ఉండరా. నువ్వు ధైర్యంగా ఉంటేనే నేను స్ట్రాంగ్ గా ఉంటాను. రేయ్, నువ్వు మీ నాన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పిన కాడి నుంచి ఇక ఈ ఇంట్లో లవ్ అన్న మాట వినిపించకూడదు, వినిపించకూడదు, వినిపించకూడదని బుర్రలో రీసౌండ్ ఇస్తా ఉంటే నేను భయపడకుండా ధైర్యంగా ఎట్టుండమంటావురా మామా? టీకుడి దగ్గరికి వెళ్ళి వివరాలు అడిగారంట. వీళ్ళెవరో కొత్తగా ఉన్నారని అనుమానించి ఆడు నాకు ఫోన్ చేశాడు. దారిలో ఆపి ఏందని అడిగితే మీ సీను ప్రేమించిన అమ్మాయి నాతో తిరిగింది, ఆ అమ్మాయి అట్టాంటిది ఇట్టాంటిది అని నోటుకొచ్చేట్టు కూసారా? పవిత్ర గురించి తప్పుడు కొత్తలు ఎందుకు కూసావురా? అడిగితే ఫోన్లో ఫోటోలు చూపించారా? ఎరా, గౌతమ్ అనే పేరుంది కదా అని గౌతమ్ మీనల్లా ఈ మాయ చేద్దాం అనుకున్నావా? నీతో స్నేహం చేసిన అమ్మాయి నీ వల్ల పడలేదని తన మీద తప్పుడు ప్రచారం చేసి జీవితం పాడు చేయడానికి ఇంత దూరం వచ్చావా? ఊరంతా నువ్వు చెప్పింది నిజమని నమ్ముతారనుకున్నావా? మాటల్లోని నిజాన్ని మాట్లాడేవాడి మొహాన్ని చూసి కనిపెట్టేస్తారు ఇక్కడ. ఇంకోసారి పవిత్ర గురించి తప్పుడు కూతలు కూస్తూ ఈ పక్కకు వచ్చావో? రే మావా, ముందు ఆధారాన్ని నాశనం చేద్దాం. రే, ఇలాంటి వాళ్ళందరినీ నలుగుల్లో తలెత్తుకోకుండా చేయాలరా. రారా రా. Hey, 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 hey,